నమస్తే న్యూస్ కు స్వాగతం. గ్రామ సభలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా గ్రామాల్లో సిమెంట్ రహదారుల నిర్మాణాన్ని చేపట్టడానికి పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ వెల్లడించారు. నిర్దమూల నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్దమూల మండలం అట్లపాడు, ఉండ్రాజవరం మండలం కాల్దారి, సత్యవాడ, చిలకపాడు, మూర్త, దమ్మెన్ను, వెలగదూర్రు, తాడిపర్రు, అజ్జరం గ్రామాల్లో పల్లె పండుగ పాల్గొని శంకుస్థాపన చేశారు. ఇక అట్లపాడు గ్రామంలో సదరన్ జోన్ కౌన్సిల్ సభ్యులుగా ఎంపికైన మంత్రిని ఘనంగా సత్కరించారు. పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివిధ గ్రామాల్లో మాట్లాడుతూ సిమెంట్ రహదారులు నిర్మించినంతనే పూర్తి కాదని, మురుగు కాలువలను కూడా నిర్మించవలసి ఉందని మంత్రి చెప్పారు. మురుగు కాలువల నిర్మాణానికి ప్రతిపాదించామని పేర్కొన్నారు. ఇసుక విధానంలో చోటు చేసుకున్న అసంబద్ధత 2-3 నెలల్లో పరిష్కారం అవుతుందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కలిగేలా, సామాన్యులు ఇల్లు నిర్మించుకునేలా, అందరికీ ఇసుక లభ్యమయ్యేలా విధానం అమల్లోకి వస్తుందని మంత్రి కందుల స్పష్టం చేశారు. మద్యపానాన్ని ప్రోత్సహించడం లేదని, తాగే వారికి మాత్రం నాణ్యమైన మద్యాన్ని అందించేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తుందన్నారు. ప్రజలకు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందించడమే తమ కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. సిసి రోడ్లు నిర్మించుకోవడానికి శంకుస్థాపన చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14వ తారీఖును ప్రారంభించుకున్నాం. రేపు 20వ తారీఖు వరకు ఈ పల్లె పండుగ వారోత్సవాలను నిర్వహించుకోవాలనేటువంటి మాటని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది. దీన్ని నిన్న ముఖ్యమంత్రి గారు కూడా కేబినెట్ సమావేశంలో ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించారు. అందులో భాగంగానే ఇవాళ ప్రతి గ్రామంలోనూ కూడా ఏవైతే ఎంపిక చేయబడినటువంటి సీసీ రోడ్లు ఉన్నాయో వాటిని నిర్మిస్తున్న ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా వారి సమస్యలు తీర్చడానికే నేను పూర్తిగా సమయాన్ని కేటాయిస్తాననేటువంటి మాటని సంపూర్ణంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇవాళ తాగుండి మనం ప్రోత్సహించాం కానీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి నాణ్యతతో కూడినటువంటి పెద్ద పెద్ద బ్రాండ్లు ఏవైతే పూర్తి స్థాయిలో నాణ్యతను పాటించే బ్రాండ్ల్ని లభ్యమయ్యేలా చేసేటువంటి పని కూడా ఇవాళ మనం తీసుకున్నాం. అందువల్ల ఆ రకంగా కొంచెం పొద్దున్నే సాయంత్రం కష్టపడి సాయంత్రం కొంచెం పుచ్చుకుందాం అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మంచిగానే ఇవ్వాలనేటువంటి ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమం కూడా చేపట్టాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.